సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ సిమిలర్ క్వశ్చన్. ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఇస్ 4000. ద నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇంక్రీజ్ బై 10% అండ్ 20% రెస్పెక్టివ్లీ, అండ్ కాన్సిక్వెంట్లీ ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ బికమ్స్ 4500. వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ద విలేజ్ ప్రియర్ టు ద న్యూ మెంబర్స్ కమింగ్ ఇన్? అంటే ఇక్కడ ఇనీషియల్గా 4000 ఉన్నారంట ఆ పాపులేషన్, ఆ విలేజ్లో 4000 ఉన్న వాళ్ళకి ఆసేమయ్యారు 4500 అయ్యారు. అంటే ఏమైంది ఇక్కడ, ఎందుకు అయ్యారు అంటే కనుక మేల్స్ అనేవాళ్ళు 10% ఇంక్రీజ్ అయ్యారంట, ఫిమేల్స్ అనేవాళ్ళు 20% ఇంక్రీజ్ అయ్యారంట. అలా ఇంక్రీజ్ అయిన తర్వాత 4000 ఉండాల్సిన వాళ్ళు 4500 అయ్యారు. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా సేమ్ అలిగేషన్ ఉపయోగించి చేస్తాం. ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? మేల్స్, ఫిమేల్స్. మేల్ వచ్చేసరికి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యారంట? 10% ఇంక్రీజ్ అయ్యారు. ఫిమేల్స్ వచ్చేసరికి 20% ఇంక్రీజ్ అయ్యారు. ఫిమేల్స్ వచ్చేసరికి 20% ఇంక్రీజ్ అయ్యారు. అయితే ఓవరాల్గా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యారో మనకు తెలియదు, కానీ ఇక్కడ మనకు ఒకటి చెప్తుండు, ఇనీషియల్గా ఎంత ఉన్నారు? 4000 ఉన్నారు. ఇనీషియల్గా 4000 ఉన్నవాళ్ళు మేల్స్ ఫిమేల్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, మేల్స్ అనేవాళ్ళు 10%, ఫిమేల్స్ అనేవాళ్ళు 20% ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ విలేజ్లో ఎంతమంది అయ్యారు? 4500 అయ్యారు. 4000 ఉన్నవాళ్ళు 4500 అయ్యారు. అంటే ఎంత ఇంక్రీజ్ అయ్యారు? నెంబర్ రూపంలో 500 ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? నెంబర్ రూపంలో 500 ఇంక్రీజ్ అయింది. ఈ 500 అనేది దేని మీద ఇంక్రీజ్ అయింది? 500 అనేది దేని మీద ఇంక్రీజ్ అయింది అంటే 4000 మీద ఇంక్రీజ్ అయింది. ఏదైనా ఫ్రాక్షన్ని పర్సంటేజ్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఈ టూ జీరోస్ క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. సో ఇక్కడ ఎంత వస్తుందంటే 50/4 వస్తుంది. కావాలంటే దీన్ని 2 టేబుల్తో సింప్లిఫై చేసినట్లయితే 2 టేబుల్తో 25 times క్యాన్సిల్, 2 టేబుల్తో 2 times క్యాన్సిల్. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 25/2 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఏమైందంటే 25/2 పర్సంటేజ్, ఓవరాల్గా ఎంత పర్సంటేజ్ కావాలంటే దీన్ని 12.5% రాసుకోవచ్చు. కాబట్టి కొంచెం క్యాలిక్యులేషన్ అనేది సింప్లిఫైగా ఉండడం కోసం ఈ విధంగా రాస్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఓవరాల్గా ఇక్కడ 10 కింద డినామినేటర్లు ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు, ఇక్కడ 20 కింద డినామినేటర్లు ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు, ఇక్కడ ఎంత ఉందంటే డినామినేటర్లో 2 ఉంది. కాబట్టి ఈ మూడింటికి ఎల్సిఎం ఎంత అంటే 2 అని తీసుకున్నట్లయితే, అంటే దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే 2తో మల్టిప్లై చేస్తున్నాను. 2తో మల్టిప్లై చేస్తే ఏమైంది? 2 × 20, 2 × 10 20 అవుతుంది. 20% 2 × 20 చేసినట్లయితే 40% అవుతుంది. ఇక్కడ దీన్ని 2తో మళ్ళీ వేస్తే 2 గేట్స్ క్యాన్సిల్, అప్పుడేమైంది? 25% అవుతుంది. సో ఇక్కడ మన డిఫరెన్స్ తీసుకుంటే, ఆల్రెడీ మనం చెప్పా హైయెస్ట్ నెంబర్ మైనస్ లోయెస్ట్ నెంబర్, డిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 25, ఇక్కడ లోయెస్ట్ నెంబర్ ఎంత అంటే 20. సో 25 − 20 చేస్తే 5% అనేది వచ్చింది. ఇక్కడ 40 − 25 చేసినట్లయితే ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 15 అనేది వస్తుంది. 40 − 20 చేస్తే 20 వచ్చింది, 20లోంచి 5 చేస్తే 15 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత అంటే ఇది 15%. అంటే దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇది 5 టేబుల్తో క్యాన్సిలేషన్ జరిగింది కదా, 5 టేబుల్తో ఇది 3 times, 5 టేబుల్తో ఇది 1 time. అంటే ఏ రేషియోలో ఉన్నారు వీళ్ళు? వీళ్ళు మేల్స్, వీళ్ళు ఫిమేల్స్. ఏ రేషియోలో ఉన్నారంటే 3:1 రేషియోలో ఉన్నారు. అంటే మేల్స్ వచ్చేసి 3 parts ఉన్నారు, ఫిమేల్స్ వచ్చేసి 1 part ఉన్నారు. అంటే ఇక్కడ క్వశ్చన్లు ఏమి అడిగారు, ఎవరి గురించి అడిగారంటే నెంబర్ ఆఫ్ మేల్స్, మేల్స్ అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి మేల్స్ అనేది 3 parts వస్తుంది. ఓవరాల్ ఎంత? 3 + 1 = 4 parts. అంటే 4 parts వాల్యూ మనకి ఎంత చెప్తున్నారు అంటే ఇనీషియల్గా 4000 అని చెప్తున్నారు. 4000 అయితే ఇక్కడ నుంచి 1 part ఏమవుతుంది? 1 part 1000 అవుతుంది. 1 part 1000 అయితే మనకు మేల్స్ గురించి కాబట్టి అడిగేది, మేల్స్ వచ్చేసి 3 parts ఉన్నారు. మేల్స్ వచ్చేసి 3 parts అంటే 3 parts వాల్యూ ఏమైతే అప్పుడు 3000 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 8000. ఇఫ్ ద మెన్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 8% అండ్ ఉమెన్ బై 12%, దెన్ ద పాపులేషన్ విల్ బికమ్ 8680. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద టౌన్. సో ఇది కూడా సేమ్ సిమిలర్ క్వశ్చనే. సో మనం సిమిలర్ క్వశ్చన్స్ ఎందుకు తీసుకున్నామంటే మీకు ఈ క్వశ్చన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి అడుగుతుంటారు, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి. కాబట్టి వీటి మీద మనం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి కలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఇనీషియల్గా ఎంత వాల్యూ ఉందంట పాపులేషన్ అంటే 8000 ఉండాల్సిన వాళ్ళు ఏమయ్యారు? 8000 ఉండాల్సిన వాళ్ళు 8680 అయ్యారు. ఎందుకు అయ్యారంటే మేల్స్ అనేవాళ్ళు ఇక్కడ మెన్ ఉమెన్ అని చెప్తున్నారు, ప్రీవియస్ క్వశ్చన్లో మేల్స్ ఫిమేల్స్ అని చెప్తున్నారు. ఇక్కడ మెన్ వచ్చేసి 8% ఇంక్రీజ్ అయ్యారు. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యారు? 8%.
ఉమెన్ వచ్చేసి 12% ఇంక్రీజ్ అయ్యారు, ఉమెన్ వచ్చేసి 12% ఇంక్రీజ్ అయ్యారు. అంటే ఇక్కడ ఓవరాల్గా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందో మనకు తెలియదు, బట్ ఇక్కడ దీని ద్వారా మనం ఫైండ్అవుట్ చేయొచ్చు. 8000 ఉండాల్సిన వాళ్ళు 8680 అయ్యారంటే, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 680 ఇంక్రీజ్ అయింది. ఈ 680 అనేది దేని మీద ఇంక్రీజ్ అయింది, 8000 మీద ఇంక్రీజ్ అయింది. ఇంటూ 100 చేసినట్లయితే ఈ టూ జీరోస్ క్యాన్సిల్, 00 క్యాన్సిల్. సో ఇక్కడ 4 టేబుల్లో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 8 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సిల్, 68 అనేది 4లో 17 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ వస్తుందంటే 17/2% వస్తుంది. సో ఇక్కడ మనం ఓవరాల్గా ఏమైందంటే 17/2%. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సింప్లిఫైకేషన్ అనేది ఈజీగా ఉండడం కోసం నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తున్నాను. 2తో మల్టిప్లై చేస్తే ఏమైంది, 2 × 8 చేస్తే 16 అవుతుంది, అంటే ఇది 16%. 2 × 12 చేస్తే మనకి ఇది 24% అనేది అవుతుంది. ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్, అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 17% వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నట్లయితే, అలిగేషన్ మీన్స్ డిఫరెన్స్, సో హైయెస్ట్ నెంబర్లోంచి లోయెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయడం, 17 16 తీసేస్తే 1 వస్తుంది. ఇక్కడ 24 17 సబ్ట్రాక్ట్ చేయాలి, 24 17 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 7 అనేది వచ్చింది. అంటే ఇక్కడ వీళ్ళెవరంటే వీళ్ళు మెన్, వీళ్ళెవరంటే వీళ్ళు ఉమెన్. అంటే ఇక్కడ మెన్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ అంటే 7 పార్ట్స్, ఉమెన్ వచ్చేసి ఎన్ని పార్ట్స్ అంటే 1 పార్ట్. ఇక్కడ క్వశ్చన్ ఎవరి గురించి అడుగుతున్నారంటే ఉమెన్ గురించి అడుగుతున్నారు. సో ఉమెన్ వచ్చేసి 1 పార్ట్, అంటే ఇక్కడ మనకి 7+1 8 పార్ట్స్, టోటల్ ఎంత అంటే 8 పార్ట్స్. ఈ 8 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 8000 అని చెప్తున్నారు. 8 పార్ట్స్ వాల్యూ 8000 అయితే 1 పార్ట్ వాల్యూ ఏమైంది అంటే 1000 అయితే, 1 పార్ట్ వాల్యూ 1000 అయితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది కూడా ఉమెన్ వచ్చేసి 1 పార్టే వచ్చారు. సో 1 పార్ట్ వాల్యూ 1000. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ గ్రోయింగ్ అట్ ద రేట్ ఆఫ్ 5% పర్ ఇయర్. ఇఫ్ ద ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈజ్ 185,220, వాట్ వాజ్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ 1 ఇయర్ ఏగో. సో ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్తున్నారు అంటే ప్రజెంట్ ఎంత చెప్పేస్తున్నారు, 1 ఇయర్ ఏగో ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ 5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/20. 5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత, 1/20. సో ఇది ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే 5% అంటే మనం చెప్పుకున్నాం బై 100, 5 1 టైం 5 20 టైమ్స్. సో 5% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/20. సో ఇక్కడ ఇంక్రీజ్ అని చెప్పినట్లయితే ప్లస్ తీసుకుంటాం, డిక్రీజ్ అని చెప్పినట్లయితే మైనస్ తీసుకుంటాం. సో ఇక్కడ ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి ప్లస్ తీసుకుంటాం. అంటే ఇనీషియల్గా 20 పార్ట్స్ ఉన్నారు, ఇనీషియల్గా 20 పార్ట్స్ ఉన్నవాళ్ళు 5% రూపంలో 5% ఇంక్రీజ్ అవుతుంది, పార్ట్స్ ఫార్మేట్లో 1 పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడేమవుతుంది 21 అవుతుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే మనం ఇది ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉందని చెప్తున్నారు, ఈ 21 పార్ట్స్ వాల్యూ ఎంతో చెప్పేస్తున్నారు. అయితే 1 ఇయర్ ఎగో అంటే 20 పార్ట్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. అంటే 21 పార్ట్స్ వాల్యూ మనకు ఎంత అని చెప్తున్నారు ఇక్కడ, 185,220 అని చెప్తున్నారు. అయితే కానీ మనం 1 పార్ట్ వాల్యూ ఫైండ్అవుట్ చేయగలిగితే అప్పుడు మనం 20 పార్ట్స్ వాల్యూ ఎంత అని ఫైండ్అవుట్ చేయొచ్చు. ఇక్కడ అడిగేది 20 పార్ట్స్ వాల్యూ ఎంత అనేసి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనం 3 టేబుల్తో క్యాన్సిలేషన్ చేస్తే 3 టేబుల్తో ఇది 7 టైమ్స్, 3 టేబుల్తో 6 టైమ్స్, 3 టేబుల్తో 1 టైం, 1 టైం చేస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 22 ఉంటుంది. మళ్ళీ 3 టేబుల్తో 7 టైమ్స్, మళ్ళీ ఇక్కడ 3 టేబుల్తో 4 టైమ్స్, పక్కన 0. నెక్స్ట్ ఇక్కడ అగైన్ మళ్ళీ 7 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసినట్లయితే 7 టేబుల్తో, సో ఇన్ కేసు ఇక్కడ మీకు అర్థం కావట్లేదు అనుకున్నట్లయితే అక్కడ ఎంత వచ్చింది, 61,740. దాన్ని 7తో క్యాన్సిలేషన్ చేస్తే 7 8 టైం చేస్తే మనకి ఎంత వస్తుంది, 56. సో 11లో 6 పోయినట్లయితే కనుక 5 ఉంటుంది, 7 డ్రాప్ చేసుకున్నట్లయితే అగైన్ 7ని 8 టైం చేస్తే 56, 7 - 6 చేస్తే 1. సో ఇక్కడ 4ని డ్రాప్ చేసుకున్నట్లయితే 7 2 టైం చేస్తే 14. సో ఇక్కడ 0 మిగిలిపోయింది కదా, ఇక్కడ 0 రాసుకున్నట్లయితే అంటే ఇక్కడ మీకు 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుందంటే 8,820. సో సింపుల్గా 20 పార్ట్స్ అంటే 8,820. సింపుల్గా 20 పార్ట్స్ అంటే ఏం చేయాలి, దీన్ని డబల్ చేసినట్లయితే మనకు సరిపోతుంది. అంటే ఇక్కడ 20 పార్ట్స్ వాల్యూ ఈ 8,820 × 20 చేసినట్లయితే మనకు ఎంత వస్తుంది, లాస్ట్లో 2 జీరోస్ అనేది రావాలి, అదేవిధంగా 2 × 2 చేస్తే 4 అనేది వస్తుంది. సో అలా ఎండింగ్ విత్ 4 ఓన్లీ, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒక ఆప్షన్ ఉంది కాబట్టి. సో ఈ విధంగా మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేసుకోవాలి.
లెట్ సి నెక్స్ట్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 18,000 టు 22,500. వాట్ ఈస్ ద ఇంక్రీజ్ పర్సంటేజ్? అంటే 18,000 ఉండాల్సిన వాళ్ళు ఏమయ్యారు, 22,500 అయ్యారు. అంటే పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయ్యిందని అడుగుతున్నారు. అంటే 18,000 ఉన్న వాళ్ళు కాస్త ఏమయ్యారంటే 22,500 అయ్యారు. అంటే ఇక్కడ ఎంత ఎంత ఇంక్రీజ్ అయింది? 4,500 అనేది ఇంక్రీజ్ అయింది. 18,000 ఉండాల్సిన వాళ్ళు ఏమయ్యారంటే 22,500 అయ్యారు. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 4,500 ఇంక్రీజ్ అయింది. ఈ 4,500 అనేది ఈ 18,000లో ఎంత పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఏదైనా ఒక ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్. సో ఇక్కడ 2 టేబుల్ తోటి ఇది 5 టైమ్స్, 2 టేబుల్ తోటి ఇది 9 టైమ్స్, 45 అనేది 9లో 5 టైమ్స్. సో ఇక్కడ 5 మిగిలిపోయింది, ఇక్కడ 5 మిగిలిపోయింది. 5 ఇంటూ 5 చేసినట్లయితే 25% అనేది వచ్చింది. 5 ఇంటూ 5 చేస్తే 25% అనేది వచ్చింది. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. 62% ఆఫ్ పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ ఎడ్యుకేటెడ్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద టౌన్ ఈజ్ 24,567, దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేసి క్వశ్చన్. అంటే ఇక్కడ క్వశ్చన్లు ఏమో చెప్తున్నారంటే 62% ఎవరంట? ఎడ్యుకేటెడ్. అయితే ఒక టౌన్లో మొత్తం 100% ఉంటే ఆ 100%లో కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఎడ్యుకేటెడ్ వచ్చేసి 62% అంట. అప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఏమవుతారు? 100 - 62 చేస్తే మనకి 38% అనేది వచ్చింది. అంటే 38% అనే వాళ్ళు ఎవరంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. పర్సంటేజ్ రూపంలో ఎంత అంటే 38%. ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ అనేవాళ్ళు నెంబర్ ఫార్మేట్లో ఇస్తున్నారు. అంటే 38% వాల్యూ ఎంత అని చెప్తున్నారు? ఇక్కడ 24,567 అని చెప్తున్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుతున్నారు అంటే నెంబర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ అనే వాళ్ళు 62% అని ఆల్రెడీ చెప్పారు. అంటే 62% వాల్యూ ఎంత, 62% వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చింది. సో పర్సంటేజ్ క్యాన్సిల్. 2 టేబుల్తో ఎన్ని టైమ్స్ అంటే 38 అనేది 19 టైమ్స్, 62 అనేది 2 టేబుల్తో ఎన్ని టైమ్స్ అంటే 31 టైమ్స్. సో ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే అంటే ఇక్కడ 19 టేబుల్తో దీన్ని క్యాన్సిలేషన్ అనేది చేయాలి. కావాలనుకుంటే డైరెక్ట్ చేయొచ్చు, మీకు అర్థం కాదనే ఉద్దేశంతో ఇక్కడ రాస్తున్నా. 24,567 దీన్ని 19 తోటి డివైడ్ చేసినట్లయితే, 19 వన్ టైం చేస్తే మనకి 19 అనేది వచ్చింది. 14 - 9 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 5 అనేది వస్తుంది. ఇక్కడ 5 ఇస్ ద బ్యాలెన్స్. అగైన్ 19 టేబుల్ తోటి 2 టైం చేసినట్లయితే ఎంత వస్తుంది? 38. 15 - 8 చేస్తే 7. ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 4. 4 - 3 ఎంత అంటే 1. సో ఇక్కడ 6ని డ్రాప్ చేసుకున్నట్లయితే 19 - 9 చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 171 అనేది వచ్చింది. సో బ్యాలెన్స్ ఎంత అంటే 6 - 1 చేస్తే 5. ఇక్కడ 7 బ్యాలెన్స్ ఉంది కదా, అది 7ని డ్రాప్ చేసుకున్నట్లయితే 19 - 3 చేసినట్లయితే 57 అనేది వచ్చింది. అంటే ఇక్కడ చూసినట్లయితే 19 టేబుల్తో ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుందంటే 1,293 టైమ్స్ క్యాన్సిలేషన్ జరుగుతుంది. సో ఇక్కడ వీటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే అంటే 31 ఇంటూ 1,293. ఇక్కడ మన లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసినట్లయితే లాస్ట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. 1 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వచ్చింది? 3 అనేది వచ్చింది. అలా 3 ఎన్ని ఆప్షన్స్కి ఉంది అంటే ఫస్ట్ ఆప్షన్కి ఉంది, అదేవిధంగా లాస్ట్ ఆప్షన్కి కూడా ఉంది. కాకపోతే ఇంకా 2 స్టెప్స్ మనం చేసినట్లయితే ఆన్సర్ అనేది వచ్చింది 1,293. ఏం చేయాలి ఇక్కడ? 3 ఇంటూ 1 చేస్తే 3 వస్తుంది. ఆల్రెడీ చెప్పా కదా, వర్టికల్ క్రాస్ వర్టికల్ ఈ విధంగా చేస్తే 3 ఇంటూ 1 చేస్తే 3 వస్తుంది. క్రాస్ చేస్తే 9 ఇంటూ 1 9, 3 ఇంటూ 3 9, అంటే 9 + 9 చేస్తే మనకి 8 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ 2 డిజిట్స్ అనేది ఏమి రావాలి? 83. అంటే 83 ఉన్నది, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనం ఈ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసుకుంటే ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి వస్తాయి. యాక్చువల్లీ ఈ క్యాలిక్యులేషన్ అనేది డైరెక్ట్గా రాసేయచ్చు, బట్ ఆన్సర్ కూడా డైరెక్ట్గా మార్క్ చేయొచ్చు. మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఇదంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఓకేనా? కొంతమంది కొన్ని క్వశ్చన్స్లలో ఏం చేస్తారంటే డైరెక్ట్గా టిక్ చేసేస్తారు, ఆ లాజిక్స్ ఉండే క్వశ్చన్స్ మాత్రమే పికప్ చేసుకుంటారు, ఓకేనా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఎ బ్యాక్టీరియల్ పాపులేషన్ ఇంక్రీజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% ఇన్ ద ఫస్ట్ 10 మినిట్స్
అండ్ దెన్ 10% ఇన్ ద నెక్స్ట్ 10 మినిట్స్, వాట్ ఈస్ ద ఓవరాల్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద పాపులేషన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 20 మినిట్స్. సో ఇక్కడ ఇనిషియల్గా ఎంత పాపులేషన్ ఉందో, బ్యాక్టీరియల్ పాపులేషన్ మనకు తెలియదు. లెటస్ సే 100 అని అనుకున్నట్లయితే ఫస్ట్ టెన్ మినిట్స్లో ఏమవుతుందంటే 6% ఇంక్రీజ్ అవుతుంది. అంటే 6% అనేది 100లో క్యాలిక్యులేట్ చేస్తాం. 100లో 6% క్యాలిక్యులేట్ చేసినట్లయితే 100లో 6% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 6 అనేది వచ్చింది. కాబట్టి 100 ఉండాల్సింది ఏమవుతుందంటే 6 ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుందంటే 106. అంటే 10 మినిట్స్లో 100 ఉండాల్సింది 106 అయింది. అనదర్ టెన్ మినిట్స్ ఇంకొక 10 మినిట్స్లో ఏమవుతుందంటే ఈ 106 ఉండేది కాస్త ఏమవుతుందంటే 10% ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది? 10% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ 10% అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే 106 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 106లో 10% ఎంత అంటే 10.6 అవుతుంది. 10.6. సో ఇప్పుడు 106 కాస్త ఈ 10.6 యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే 116.6 అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 20 మినిట్స్లో ఫస్ట్ 10 మినిట్స్, నెక్స్ట్ ఆఫ్టర్ 10 మినిట్స్, మొత్తం ఓవరాల్ ఎంత టైం అయిందంటే 20 మినిట్స్ టైం అయింది. అంటే 20 మినిట్స్ తర్వాత ఓవరాల్గా ఎంత పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది అనేసి అడుగుతున్నారు. ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే ఇనిషియల్గా 100 ఉంది. 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఎంత అయిందంటే 100 ఉండాల్సింది కాస్త ఏమైందంటే 116.6 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 16.6 అనేది ఇంక్రీజ్ అయింది. కాబట్టి పర్సంటేజ్ రూపంలో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందంటే 16.6% అనేది ఇంక్రీజ్ అయింది. ఇదే క్వశ్చన్ని మనం ఎఫెక్టివ్ పర్సంటేజ్ అనే ఫార్ములాని ఉపయోగించి కూడా సాల్వ్ చేయొచ్చు. సో అది మనం ఇక్కడ చూసినట్లయితే దాని ఫార్ములా ఏంటంటే a+b + ab/100 అనే ఫార్ములాని ఉపయోగించి కూడా మనం దీన్ని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ 10 మినిట్స్లో ఏమైంది? 6% కాబట్టి 6 + నెక్స్ట్ 10 మినిట్స్లో 10% కాబట్టి 10 + ab అంటే 6 × 10/100 చేసినట్లయితే 6 + 10 ఎంత అంటే 16 + 00 క్యాన్సిల్, 6/10 అంటే 0.6 అనేది వచ్చింది. సో ఇక్కడ మనం యాడ్ చేసినట్లయితే 16.6% ఓవరాల్గా 16.6% 20 మినిట్స్ తర్వాత ఎంత బ్యాక్టీరియా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే 16.6%. లేదనుకుంటే కనుక ఇక్కడ మనం 6 అనేది ఇంక్రీజ్ అయింది ఫస్ట్ 10 మినిట్స్లో, నెక్స్ట్ 10 మినిట్స్లో 10.6, వీటిని యాడ్ చేసుకున్న మనం 16.6 అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ 20% ఇన్ 2 సక్సెసివ్ ఇయర్స్ బట్ డిక్రీజ్డ్ బై 25% ఇన్ ద 3rd ఇయర్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ద 3rd ఇయర్ టు దట్ ఆఫ్ 3 ఇయర్స్ ఏగో. సో ఇక్కడ క్వశ్చన్లు ఏమంటున్నారంటే ఫస్ట్ ఇయర్లో 10% ఇంక్రీజ్ అవుతుందంట పాపులేషన్ అనేది, సెకండ్ ఇయర్లో 20% ఇంక్రీజ్ అవుతుందంట, 3rd ఇయర్లో ఏమవుతుందంటే 25% డిక్రీజ్ అవుతుందంట. అయితే ఇక్కడ మనకి రేషియో అడుగుతున్నారు. ఇన్ ద 3rd ఇయర్, 3rd ఇయర్కిను 3 ఇయర్స్ ఎగోకిను రేషియో అనేది ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 10%ని మనం ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అని రాస్తామంటే 1/10. అంటే ఇనీషియల్గా 10 పార్ట్స్ ఉంది, ఇక్కడ ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి ఇంక్రీజ్ అయితే ప్లస్ తీసుకుంటాం, డిక్రీజ్ అయితే మైనస్ తీసుకుంటాం. అంటే 10 పార్ట్స్ కాస్త ఏమవుతుందంటే 11 అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో ఏమవుతుందంటే 20% ఇంక్రీజ్ అవుతుంది. సెకండ్ ఇయర్లో 20% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/5. అంటే ఇనీషియల్గా 5 ఉంది, అంటే ఇక్కడ ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి ప్లస్ తీసుకుంటాం. ఇనీషియల్గా 5 ఉంది, 20% ఇంక్రీజ్ అయిందంటే పర్సంటేజ్ రూపంలో 20% ఇంక్రీజ్ అయింది, పార్ట్స్ రూపంలో 1 పార్ట్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి 5 కాస్త ఏమవుతుందంటే 6. థర్డ్ ఇయర్లో ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ అవుతుందంటే 25% అనేది డిక్రీజ్ అవుతుంది. 25% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/4. అంటే ఇనీషియల్గా 4 ఉంది, డిక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ తీసుకుంటాం. 4 ఉండాల్సింది, 1 పార్ట్ సబ్ట్రాక్ట్ అయితే కనుక 3 అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ జరిగితే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 2 టేబుల్ దగ్గర 4 అనేది 2 టైమ్స్, 2 టేబుల్ దగ్గర 6 అనేది 3 టైమ్స్. సో ఇక్కడ మల్టిప్లై చేస్తే 2 × 5 చేస్తే 10 వస్తుంది, 10 × 10 చేస్తే 100 వస్తుంది. సో ఇక్కడ 3 × 3 చేస్తే 9, 9 × 11 చేస్తే 99. సో ఇక్కడ రేషియో మనకి ఎంత వస్తుంది అంటే 100:99 వస్తుంది. సో ఇక్కడ 100 అనేది ఏంటిదంటే అదేవిధంగా 100 అనేది 3 ఇయర్స్ ఎగో. ఈ 99 అనేది ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్, బట్ ఇక్కడ అడిగేది 3 ఇయర్స్ ఎగో అనేది తర్వాత రావాలి. ఇక్కడ థర్డ్ ఇయర్ అంటే ఇప్పుడు ఎంత ఉందంటే 99. అంటే ఇక్కడ ఫస్ట్ 99 అనేది రావాలి, ఆ తర్వాత 3 ఇయర్స్ ఎగో ఎంత ఉందంటే 100, ఈ 100 అనేది రావాలి. అంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 99:100 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 224,375. ఇఫ్ ఇట్ ఈస్ యాన్యువల్ ఇంక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 4%,
దెన్ వాట్ విల్ బి ఇట్స్ పాపులేషన్ ఆఫ్టర్ 2 ఇయర్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే, ప్రజెంట్ ఒక టౌన్ యొక్క పాపులేషన్ ఎంత చెప్పేస్తున్నారు, అయితే 2 ఇయర్స్ తర్వాత ఆ టౌన్ యొక్క పాపులేషన్ అనేది ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రతి ఇయర్ ఏమవుతుందంట, 4% అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ప్రతి ఇయర్ 4% అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే 4% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/25 అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 1/25. సో ఇక్కడ 4% అనేది 1/25 అనేది ఎలా అయింది అనేసి కొంతమంది డౌట్ ఉండొచ్చు. అది ఒకసారి ఎలానో చూద్దాం. 4% మీనింగ్ ఏంటంటే బై 100. 4 అనేది 4 టేబుల్తో 1 టైం క్యాన్సిల్, 100 అనేది 4 టేబుల్తో 25 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 4% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 1/25 అనేది వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే, కొన్నిసార్లు ఇంక్రీజ్ అని చెప్తారు, కొన్నిసార్లు డిక్రీజ్ అని చెప్తారు. ఒకవేళ ఇంక్రీజ్ అని చెప్పినట్లయితే మనం ప్లస్ తీసుకోవాలి, డిక్రీజ్ అని చెప్పినట్లయితే మైనస్ తీసుకోవాలి. బట్ ఈ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నారంటే ఇంక్రీజ్ అని చెప్తున్నారు. సో ఇంక్రీజ్ అయితే ప్లస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఇనిషియల్గా 25 పార్ట్స్ ఉంది. అది కాస్త ఏమైందంటే పర్సంటేజ్ రూపంలో 4% ఇంక్రీజ్ అయింది, పార్ట్స్ రూపంలో 1 పార్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే 25 ఉండాల్సింది, 1 పార్ట్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, 26 అనేది అవుతుంది. ఇది ఫస్ట్ ఇయర్లో. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో ఏమవుతుందంటే, సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుందంటే 4% అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ సేమ్ ఇనిషియల్గా 25 ఉండాల్సింది ఏమవుతుంది, 26 అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 4% అనేది కాబట్టి. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 25 × 25 చేస్తే ఎంత వస్తుందంటే 625 అనేది వస్తుంది. 26 × 26 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 676 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఈ 625 పార్ట్స్ వాల్యూ ఎంతో చెప్పేస్తున్నారు. అయితే 676 పార్ట్స్ వాల్యూ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ 625 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 2,24,375 అని చెప్తున్నారు. అయితే ఇక్కడ 1 పార్ట్ వాల్యూ మనం ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 2,24,375 అనేది 625లో 359 టైమ్స్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ 1 పార్ట్ వాల్యూ మనకి ఎంత వస్తుంది అంటే 359 అనేది వస్తుంది. ఎంత వస్తుంది? 359 అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే 676 అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 676 పార్ట్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అన్నప్పుడు ఏం చేయాలి, 676 × 359 చేసినట్లయితే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే 6 × 9 చేస్తే మనకి ఎంత వస్తుంది, 54 అనేది వస్తుంది. అలా 4 వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయి లాస్ట్ డిజిట్ అంటే, ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ కాదు, ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ కాదు. ఎందుకంటే లాస్ట్ డిజిట్ 4 అనేది రావాలి. లాస్ట్ డిజిట్ 4 వచ్చే ఆప్షన్ ఓన్లీ 2 ఆప్షన్సే ఉన్నాయి, దట్ ఈస్ ఆప్షన్ బి, దట్ ఈస్ ఆప్షన్ డి. ఈ రెండింటిలోనే మనకి ఏదో ఒక ఆన్సర్ అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చింది. అంటే క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ ఎంతో ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ కూడా అంతే అయి ఉండాలి. క్వశ్చన్ డిజిటల్ సమ్ షుడ్ బి సేమ్ యాజ్ ఆన్సర్ డిజిటల్ సమ్. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే డిజిటల్ సమ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఉన్న డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు 1, 2, 3 అనే నెంబర్ ఇచ్చారు, దీన్ని సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలంటే 1+2 చేస్తే 3, 3+3 చేస్తే 6. అంటే వీటన్నిటిని యాడ్ చేసి సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేస్తే మనకి ఏదైతే నెంబర్ వచ్చిందో దాన్ని మనం డిజిటల్ సమ్ అని పిలుస్తాం. ఉన్న డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేసినట్లయితే, సో ఇక్కడ కూడా మనకి డిజిటల్ సమ్ అనేది ఏమవుతుంది, 676 డిజిటల్ సమ్ అనేది ఏమవుతుంది అంటే 6+7 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 13, 13+6 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 19. అంటే ఇక్కడ 19 అనే నెంబర్ వచ్చింది. మళ్ళీ దీన్ని సింగిల్ డిజిట్గా కన్వర్ట్ చేయాలని చెప్పా. అన్నప్పుడు దీనికి డిజిటల్ సమ్ ఎంత వస్తుంది, 1+9 చేస్తే 10 అనేది వస్తుంది. 10 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 1. అంటే ఈ 676 డిజిటల్ సమ్ ఎంత వస్తుంది అంటే 1 అనేది వస్తుంది. 676 డిజిటల్ సమ్ ఎంత వస్తుంది, 1 అనేది వస్తుంది. ఈ 359కి డిజిటల్ సమ్ అనేది ఎంత వస్తుంది అంటే యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ 72, 6, 3, 2 అనే నెంబర్ ఇచ్చా. ఇప్పుడు మనం డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, 7+2 చేస్తే 9, 9+6 చేస్తే 15, 15+3 చేస్తే 18, 18+2 చేస్తే 20. మళ్ళీ 20 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 2 అనేది వస్తుంది. అంటే ఓవరాల్గా దీనికి డిజిటల్ సమ్ ఎంత వస్తుంది అంటే 2 అనేది వస్తుంది. అయితే యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు. అలా చేసినప్పటికి కూడా డిజిటల్ సమ్ 2 వస్తుంది. అది ఎలా అంటే 7+2 చేస్తే 9 క్యాన్సిల్, 6+3 చేస్తే 9 క్యాన్సిల్. అంటే దీని డిజిటల్ సమ్ ఎంత వస్తుంది, 2 అనేది వస్తుంది. సేమ్ ఇందాక చేసినప్పుడు ఎంత వచ్చింది, 2 అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి ఈ 9ని క్యాన్సిలేషన్ అనేది చేస్తున్నా. ఈ 9ని క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఇక్కడ మనకి 3+5 చేస్తే ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. ఇక్కడ ఆపరేషన్ ఏం ఆపరేషన్ ఉంది అంటే మల్టిప్లేషన్ ఆపరేషన్ ఉంది. అంటే 1 × 8 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 8 అనేది వస్తుంది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత వచ్చింది అంటే 8 వచ్చింది. కింద ఆప్షన్స్లో కూడా వాటికి డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏం రావాలంటే డిజిటల్ సమ్ అనేది 8 రావాలి. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే సపోజ్ ఆప్షన్ బి చెక్ చేస్తున్నా, ఆప్షన్ బిని నేను ఏం చెప్పాను, యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిలేషన్ చేయమని చెప్పాను. అంటే 9 మల్టిపుల్స్ వచ్చినా క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 6+4 చేస్తే 10, 10+8 చేస్తే 18. అంటే ఇంతవరకు 9 మల్టిపుల్ కాబట్టి క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఇక్కడ 6+3 చేస్తే
9 అనేది వస్తుంది. కాబట్టి క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకి, కానీ మనకేం కావాలి, డిజిటల్స్ అనేది 8 రావాలి. సో ఇక్కడ డిజిటల్స్ అనేది 8 వస్తుందా? 8 రావట్లేదు, 8 రావట్లేదు కాబట్టి ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ కాదు. అంటే మన ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది. సో కావాలనుకుంటే ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ 4+6 చేసినట్లయితే 10 అవుతుంది, +8 చేస్తే 18 అవుతుంది. కాబట్టి 18 అంటే డిజిటల్ సమ్ 9 మల్టిపుల్ అవుతుంది. కాబట్టి డిజిటల్ సమ్ అనేది 9 మల్టిపుల్ అయినా క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు. 4+2 6 అవుతుంది, 6+2 8 అవుతుంది. అంటే డిజిటల్ సమ్ అనేది 8 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కరెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 15,625. ఇట్ ఇంక్రీజెస్ బై 8% అండ్ 12% ఇన్ 2 సక్సెసివ్ ఇయర్స్ బట్ డిక్రీజెస్ బై 22% ఇన్ ద థర్డ్ ఇయర్. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ ఇయర్? సో ఇక్కడ క్వశ్చన్ ఏమని చెప్తున్నారంటే ప్రజెంట్ ఆ టౌన్ యొక్క పాపులేషన్ ఎంతో చెప్పేస్తున్నారు. అయితే 3 ఇయర్స్ తర్వాత ఆ టౌన్ యొక్క పాపులేషన్ అనేది ఏమవుతుంది? అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఫస్ట్ ఇయర్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 8%. సెకండ్ ఇయర్ కూడా ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే 12%. కానీ ఇక్కడ థర్డ్ ఇయర్ మాత్రం డిక్రీజ్ అవుతుంది. అది మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. సో ఈ క్వశ్చన్ని కూడా మనం రేషియోలో చేసినట్లయితే సింపుల్గా వచ్చింది. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 8% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 8/100. దీన్ని 4 టేబుల్ తోటి క్యాన్సిలేషన్ చేసినట్లయితే 8 అనేది 4లో 2 టైమ్స్ క్యాన్సిల్, 100 అనేది 4లో 25 టైమ్స్ క్యాన్సిల్. అంటే ఇంక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి ప్లస్ తీసుకుంటాం. అంటే ఇనీషియల్గా 25 పార్ట్స్ ఉంది, తర్వాత ఏమైందంటే పర్సంటేజ్ రూపంలో 8% ఇంక్రీజ్ అయింది, పార్ట్స్ రూపంలో 2 పార్ట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 25 పార్ట్స్ ఉండాల్సింది ఏమవుతుంది? 27 పార్ట్స్ అవుతుంది. అంటే ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏమవుతుందంటే 12% అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది? 12% అనేది ఇంక్రీజ్ అవుతుంది. 12% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 12/100. అంటే ఇక్కడ 4 టేబుల్ తోటి దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 4 టేబుల్ తోటి 12 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్, 4 టేబుల్ తోటి 100 అనేది 25 టైమ్స్ క్యాన్సిల్. సో ఇక్కడ 3/25 అనేది 12% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ. అంటే ఇక్కడ పర్సంటేజ్ రూపంలో 12% ఇంక్రీజ్ అవుతుంది, పార్ట్స్ రూపంలో 3 పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇనిషియల్గా 25 ఉంది, 3 పార్ట్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుందంటే 28 అనేది అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ ఇయర్లో ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. థర్డ్ ఇయర్లో ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. 22% అనేది డిక్రీజ్ అవుతుంది. సో 22% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 22/100 చేసినట్లయితే 2 టేబుల్ తోటి 22 అనేది 11 టైమ్స్ క్యాన్సిల్, 100 అనేది 2 టేబుల్ తోటి 50 టైమ్స్ క్యాన్సిల్. సో ఇక్కడ మనం చూసినట్లయితే డిక్రీజ్ అని చెప్తున్నారు కాబట్టి మైనస్ తీసుకుంటాం. అంటే థర్డ్ ఇయర్లో ఏమవుతుందంటే ఇనీషియల్గా 50 ఉంది, 11 పార్ట్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. 50లోంచి 11 సపరాక్ చేసినట్లయితే 39 అవుతుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ ఏమన్నా క్రాస్గా క్యాన్సిలేషన్ జరిగితే క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ 2 టేబుల్తో 28 అనేది 14 టైమ్స్ క్యాన్సిల్, 2 టేబుల్తో 50 అనేది 25 టైమ్స్ క్యాన్సిల్. సో ఇక్కడ వీటన్నిటి మల్టిప్లై చేసినట్లయితే 25 ఇంటూ 25 ఇంటూ 25 చేసి మనకి ఎంత వస్తుందంటే 25³ అనేది వస్తుంది. ఇది ఇలాగే ఉంచండి. ఇక్కడ దీన్ని మనం మొత్తం మల్టిప్లై చేయాలంటే మల్టిప్లై చేయొద్దు, ఇలాగే ఉంచండి. 27 ఇంటూ 14 ఇంటూ 39 చేసినట్లయితే, సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే 25 ఇది ప్రజెంట్, ఆ పాపులేషన్ ఎంత అని చెప్తున్నారంటే 15,625 అని చెప్తున్నారు. ఇక్కడ 25³ పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నారంటే 15,625 అని చెప్తున్నారు. సో మనం ఆల్రెడీ క్యూబ్స్ అనేవి నేర్చుకున్నాం, 1 to 30 క్యూబ్స్ అనేవి మనం నేర్చుకుంటే ఎగ్జామినేషన్లో సింపుల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 15,625 అనేది ఏంటిదంటే 25³ వాల్యూ. అంటే ఈ 15,625 ఈ 25³ క్యాన్సిల్, అంటే 1 పార్ట్ వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 1 అనేది వస్తుంది. 1 పార్ట్ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంతైతే వస్తుందో ఆ వాల్యూ అనేది మన ఆన్సర్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ వాల్యూస్ మొత్తాన్ని మనం మల్టిప్లై చేయాలా అంటే మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, మనం లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ చేసుకున్నట్లయితే 7 ఇంటూ 4 చేస్తే మనకి 28 అనేది వస్తుంది. లాస్ట్ డేట్ ఎంత అంటే 8 వస్తుంది. మళ్ళీ 8 ఇంటూ 9 చేస్తే మనకి ఎంత వస్తుందంటే 72 అనేది వస్తుంది. అంటే లాస్ట్ డేట్ ఎంత రావాలంటే 2 అనేది రావాలి. అలా 2 వచ్చే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి ఆప్షన్ సిలో 2 అనేది ఉంది, ఆప్షన్ డిలో కూడా 2 అనేది ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ కాదు, ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ అనేది కాదు. అయితే ఈ 2 ఆప్షన్స్లో ఏం చేయాలి? అయితే వీటన్నిటిని మొత్తం మల్టిప్లై చేయాలంటే అవసరం లేదు. సో ఈ క్వశ్చన్ని కొంచెం లాజికల్గా ఆలోచించినట్లయితే ఇక్కడ 27 అనేది ఏంటిది? 9 మల్టిపుల్. సపోజ్ ఇప్పుడు 9 ఇంటూ 3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 27 అనేది వస్తుంది. ఇదే 27ని నేను 9 తోటి డివైడ్ చేస్తే నాకు ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా? అవదా, అవుతుంది. ఎన్ని టైమ్స్ అవుతుంది? 3 టైమ్స్ అవుతుంది. అంటే 9తో మల్టిప్లై అయితే ఖచ్చితంగా 9 తోటి డివైడ్ అవ్వాలి. అంటే ఇక్కడ వచ్చే వాల్యూ కూడా 9 తోటి మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా 9 తోటి డివిజిబుల్ అవ్వాలి. కాబట్టి 9 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఇచ్చినటువంటి నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఆ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో అది 9లో డివిజిబుల్ అయితే మనకి ఆ నెంబర్ మొత్తం 9లో డివిజిబుల్ అవుతుంది అనేసి అర్థం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఏమేంటివి అవి? ఆప్షన్ సి, ఆప్షన్ డి. అంటే ఇప్పుడు
ఈ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి సమ్ ఏదైతే వస్తుందో ఆ సమ్ కనుక 9లో డివిజిబుల్ అయింది అనుకోండి, అదే మన ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అది 9తో మల్టిప్లై అయింది కాబట్టి 9తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే 1+4 లేదా యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిలేషన్ చేయొచ్చు అని చెప్పాం. 7+2 9 కాబట్టి ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగిలిపోయింది? 1+4 5 5+4 9 అంటే ఇక్కడ 9 అనేది వస్తుంది కాబట్టి ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. కావాలంటే ఇక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసే ప్రాసెస్లో 9 వస్తే క్యాన్సిలేషన్ చేయొచ్చు అని చెప్పాం. 1+4+4 9 వస్తుంది. బట్ ఇక్కడ రిజల్ట్ సమ్ ఎంత వస్తుందంటే లేదా ఈ వాల్యూ అనేది మనకి 9తో డివిజిబుల్ అవ్వదు, ఎందుకంటే 2 అనేది 9లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వదు కాబట్టి. ఓకే, కాబట్టి మనకి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది.